అప్లికేషన్ నేమ్ అండ్ ఇతర వివరాలన్నింటినీ తెలియజేస్తున్నాను. ఇంటి సెవెన్ జనరేషన్ అప్లికేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్కు చేరుతుంది. సెర్చ్ చేయవలసిన కాపీలతో సంబంధిత పోలీస్ స్టేషన్తో సంప్రదించగలుగుతుంది. గూగుల్ క్రోమ్లో కానీ, మొజిల్లా కానీ, గూగుల్లో కానీ బ్రౌజర్ను ఓపెన్ చేసి సార్, అందులో నేను టైప్ చేసే ప్రకారం యూఆర్ఎల్ టైప్ చేయాలి సార్. అడ్రస్ https://. ఇలా టైప్ చేసిన తర్వాత సార్ టైప్ చేసిన సెర్చ్ నొక్కండి సార్. దీంట్లో డైరెక్ట్గా తెలంగాణ స్టేట్ పోలీస్ పోర్టల్ అనేది గణేష్కి సంబంధించి ఓపెన్ అవుతుంది సార్. గణేష్ ఇమ్మర్షన్ అండ్ ప్రాసెసింగ్ సంబంధించి సైట్ ఓపెన్ అవుతుంది సార్. ఇందులో ఫస్ట్ మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనే దానికి మీరు క్లిక్ చేయాలి సార్. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ నిర్వాహకులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు నింపవలసిన ఫామ్ ఓపెన్ అవుతుంది సార్. దీంట్లో ఈ ఫస్ట్ దాంట్లో చూడండి సార్, ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఖచ్చితంగా చేయాలి సార్. అప్లికేషన్ నేమ్, అప్లికెంట్ నేమ్, అప్లికెంట్ అడ్రస్, అప్లికెంట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇది మ్యాండేటరీ లేదు సార్. ఈమెయిల్ ఐడి అనేది మీకు ఉంటే పెట్టండి సార్, లేకుంటే లేదు. అసోసియేషన్ నేమ్, అసోసియేషన్ నేమ్ అంటే మీకు మీ అసోసియేషన్కి సంబంధించి ఆ వినాయక నిర్వాహకులు ఎవరైతే ఒక అసోసియేషన్గా ఉన్నారో దానికి ఆ మండపానికి ఒక అసోసియేషన్ పేరు ఏదైనా ఉందో ఆ నేమ్ పెట్టాలి సార్. అట్లాగే సార్ లొకేషన్, లొకేషన్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టండి సార్. అది ఒక గ్రామ పంచాయతీ దగ్గర ఉందనుకోండి సార్, గ్రామ పంచాయతీ దగ్గర అని నియర్ గ్రామ పంచాయతీ, లేకుంటే ఇంకా వేరే ప్లేస్ అయితే వేరే ప్లేస్ లాగా ఆ లొకేషన్ పెట్టండి సార్. ఫ్లాట్ నెంబర్ సార్, ఈ ఫ్లాట్ నెంబర్లో గ్రౌండ్ ఫ్లోర్ పెట్టండి సార్. మిగతా ఇక్కడ మన దగ్గర ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏమి ఉండవు సార్, గ్రౌండ్ ఫ్లోర్ పెట్టండి సార్. సార్ అలాగే స్ట్రీట్ కాలనీ, మీ ఏరియా ఆ స్ట్రీట్ దేనికొస్తుంది దానికి పెట్టండి సార్. విలేజ్ ఆర్ టౌన్, విలేజ్ అయితే విలేజ్ పేరు పెట్టండి సార్, టౌన్ అయితే టౌన్ పేరు పెట్టండి సార్. పిన్కోడ్ సార్, పిన్కోడ్ కూడా మీ విలేజ్కి సంబంధించి మీ టౌన్కి సంబంధించి పిన్ కోడ్ పెట్టండి సార్. స్పెసిఫై వెదర్ ఇట్ ఈస్ ఏ టెంపుల్, పండల్, అపార్ట్మెంట్, గ్రౌండ్. మీరు టెంపుల్లో అయితే టెంపుల్ పెట్టండి సార్, పండల్ అయితే మామూలుగా రోడ్డు పైన ఒక మందిరం వేస్తే మండలం పెట్టండి సార్, అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్ పెట్టండి సార్, లేకపోతే గ్రౌండ్ అయితే గ్రౌండ్ పెట్టండి సార్. సార్ అలాగే మీరు డిస్ట్రిక్ట్, ఇది ఏ జిల్లాకు సంబంధించింది, జగిత్యాల పెట్టండి సార్. అలాగే పోలీస్ స్టేషన్, మీ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో సార్ ఆ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేయండి సార్. హైట్ ఇది ఫీట్స్లో పెట్టాలి సార్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్, 101, 04, 11 ఇలా 1 ఫీట్ అయితే 01 వాళ్ళ నుండి అథారిటీ నుండి దానికి ఎస్ పెట్టాలి సార్. వాళ్ళ నోటిఫికేషన్లో ఫిలప్ ఈ మ్యాండేటరీగా ఉన్న ప్రతిదీ ఫిల్ చేయాలి సార్. అప్పుడు ఇది ఈ అప్లికేషన్ సేవ్ అవుతుంది, మీకు అక్నాలజ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది సార్. ఈ కింద ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చారు సార్, దీన్ని కూడా క్లియర్గా చదవండి సార్. మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ అవుతుంది సార్. ఈ మరి కొత్తగా అయితే మరి గణేష్ ఉత్సవం సార్ ఎప్పుడు కూడా బయలుదేరి వేయలేదు, ఎందుకంటే బయలుదేరి వేయాలి సార్. ఇక్కడ ఎప్పుడు కూడా జగిత్యాల పీస్ఫుల్ ఉంటుంది, ఏ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం తన్నది అనే బాధ్యతతో చేసి ఉత్సవం ఏ విధంగా వేయాలో అందరూ కూడా మీకు సహకరిస్తారు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి, దాన్ని ఒక బయలుదేరి చూడాల్సింది. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మీడియా
ఈ యాప్ మొత్తం ఒకసారి దీన్ని మీరు కూడా షూట్ చేసి అదంతా మీరు ఒకసారి మీ ఛానళ్ళలో వేసి అందరికీ ఎవరైతే ఎందుకంటే టీవీ ఎక్కువ మంది చూస్తుంటారు కాబట్టి కొంచెం వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలనేది నా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. దయచేసి ఒక్కసారి అదంతా యాప్ మా ఐటీ కోర్లు డెవలప్ చేయడం జరిగింది, దాన్ని ఆ చేసిన దాన్ని మీరు రికార్డింగ్ చేసుకొని కొంచెం ప్లే చేస్తే బాగుంటుంది మీ ఛానళ్ళలో. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొంచెం చూడాలని కూడా చూసి కొంచెం దాని ముఖ్య అతిథిగా మన జిల్లా ఎస్పీ గారు శ్రీమతి సుధీర్ శర్మ గారు రావడం జరిగింది. మన ఈ యాప్ గురించి కొన్ని అపోహలు కొన్ని మనుషులలో తట్టుకపోయి మేడం అవన్నీ ఇప్పటివరకు ఏంచి చూస్ చేసాము. ఇప్పటివరకు ఒక 70 కూడా అయిపోయినాయి మేడం, అవి చేస్తూ ఉన్నారు, అందరూ తీసుకొని వస్తూ ఉన్నారు. దాని మీద ఎలాంటి అనుమానాలు వాళ్ళకు అపోహలు ఏం లేకుండా మొత్తం క్లారిఫై అయిపోయింది అది. సో ఆ ఏదైతే రాబో ఈ 11 రోజులు నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయో అవి భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు కావివ్వకుండా జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేడం గారి ఆదేశానుసారం ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్లో మీకు ఏదైనా చిన్న చిన్న ఏదైనా సలహాలు సూచనలు అవి ఉంటే మీ అభిప్రాయం ఒకరి దగ్గర వచ్చి చెప్పేస్తే మేము ఏదైనా మా నుంచి చేసేది ఏమైనా ఇంకా ఎక్కువ ఏమన్నా ఉన్నట్టయితే అవి మేము చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ అప్లికేషన్ అప్లోడ్ చేయడం కేవలము మీరు ఎక్కడైతే పెడుతున్నారో ఆ మండపం దగ్గర మేము వచ్చి జియో ట్యాగ్ చేసుకొని మాకు రాత్రి పెట్రోలింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే అవన్నీ చేయడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి కూడా అందరు అప్లోడ్ చేసుకున్నారు. మనీ కొంచెం తక్కువ ఉన్నాయి, అవి కూడా ఈరోజు నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది మేడం, అది స్టేజ్ దగ్గర ఇవాళ నైట్ వరకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మండల్స్ అయిపోతాయని అనుకుంటున్నాము. మీరు ఎవరన్నా ఒక్కరు దాని గురించి చిన్న సలహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు అందరికీ నాయక నమస్కారాలు. ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనగానే మొదలు అందరికీ కొంత ఏదో ఎఫెక్ట్గా వచ్చింది, ఎంత కఠినమైందో అనిపించింది, ఎంతో ఈజీ అనిపించింది. అయితే డీసీపీ ఆదేశాలను కలిగే వారు చేస్తున్నారు కానీ ఏదో మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇప్పుడు మనం చూస్తే కూడా ఎంతో ఈజీ అనిపిస్తుంది. ఇంకా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారు అవి సడలించే అవకాశం కూడా ఉన్నది. మనల్ని బయోట్రాన్స్ఫర్ చేసి వారు సాధించేది కూడా ఏం లేదు, వారు మన మీద రక్షణ కూడా ఏమి ఉండదు. అన్ని విధాలా మనకు సహకరించడానికి పోలీసు వారు అనే విషయం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకేమన్నా మనకి ఏది ఇబ్బందులు ఉన్నా వారు సహకరించడానికి వారు మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఎలాంటి భయప్రాంతం కొనసాగకుండా మన మండపాలి అందరికీ మన పద్ధతిలో మనం తెలియజెప్పి వారందరికీ మనం సహకరించాలని మా విషయంలో పరిచయం కూడా ప్రతి మండపానికి వెళ్ళి వారికి అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు గణేష్ విజ్ఞాన్ సింగ్ మౌక పర్ ఏ ప్రోగ్రామ్ యహాన్ పర్ మీటింగ్ రఖీ గయీ హై తాకి యే జో హమ్ ఈదన్ కర్ రహే హై జైసే బక్రీద్ కే మౌక పర్ పర్సూ భీ జో హమారీ ఈద్ ఆయీ థీ ఉస్ దిన్ భీ పీస్ కమిటీ బులాయీ గయీ ఔర్ ఉస్ దిన్ భీ బాత్ రఖీ గయీ క్యూంకి మక్సద్ యహీ హై కి జో హమారీ జో ఈదే హై శాంతి సే పీస్ సే హో జాయే ఔర్ కుచ్ నహీ హమారే అల్లాహ్ సే దుఆ హై कि आपकी ईद हमारी ईद हमेशा शांति से यहाँ पे गुजरती है और इस बार भी ईद हमारी शांति से गुजर जाए, ये हमारी दुआ है. और मैं मुसलमानों की तरफ से एज ए मुस्लिम प्रेसिडेंट मैं ये ख्वाहिश करता हूँ कि आपकी ईद अच्छी गुजरे और अपने बच्चों को भी मैं इंस्ट्रक्शन देता हूँ कि वहाँ पर कोई ना जाए. और अगर छोटी मोटी तो बात होती रहती है लेकिन सबसे पहले जो बुराई की जो चीज़ है ये जो शराब है मैडम, अगर शराब की दुकानें बंद रहें तो इसका शराब का कोई मजहब नहीं होता. ये जो पीता है उसका कोई जब आखिर में नहीं रहता तो शराब की दुकानें बंद रहे तो अच्छा है. और मैडम हमारी एक सलाह ये है कि अगर एम्बुलेंस का भी अगर वहाँ पर रहा तो अवेलेबल रही तो अच्छा है, क्योंकि हमारे हिंदू ब्रदर्स जो गणेश लेके जाते हैं कभी कुछ ऊपर से कुछ भी गिरा कर लाड़ों में लेके जाते हैं
क्योंकि हमारे इधर के मौके मौके पर वो लोग भी हमारे पास आते हैं, हम लोग सब एक जगह बैठकर खाते पीते हैं। चटियाला हमारा शांति का गहवारा है, लेकिन यहाँ पर कुछ शहर पसंद लोगों की वजह से जगत्याल प्रॉब्लम में आ रहा। लेकिन मैडम अब हिस्सा भी नहीं होगा इंशाल्लाह, और पुलिस डिपार्टमेंट से हम ख्वाहिश करते हैं आप लोगों का भी जो वो निगरानी है बेहतरीन अंदाज में, और सी एस आर भी अच्छे अंदाज में यहाँ पर निगरानी करते हैं। यहाँ पर कोई लड़ाई झगड़ा वगैरह नहीं होता है यहाँ पर, और हमारी ख्वाहिश है कि ये गणेश विसर्जन आसानी से अच्छे तरीके से हो जाए। और मैं हमारे भाइयों को मैं गणेश की मुबारकबाद देते हुए अपनी बात को ప్రతి సంవత్సరం లాగానే వినాయక సందర్భంగా వినాయక పండుగ సందర్భంగా ప్రతీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గతంలో మరి చాలా అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జీవితాల్లో ఉన్నటువంటి పుర ప్రముఖులు మరి నవరాత్రి ఉత్సవాలను ఏ విధంగా జరుపుకోవాలని చెప్పి ఆనవైతిలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. మరి జగిత్యాల పట్టణంలో గతంలో అనేక సంవత్సరాలుగా ఇన్ని ఉత్సవాలను మరి ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారితో అదేవిధంగా ఈశ్వరి పరిషత్, అదేవిధంగా ముస్లిం సోదరులు జగిత్యాల పట్టణంలో ఉండాలి, అన్ని కుల మతాలు ఖచ్చితంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని చెప్పాలి తప్పదు. ఈ 9 రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో పోలీస్ శాఖ నుంచి ఇచ్చేటువంటి సూచనలు కొన్ని ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఆయా హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఉన్నటువంటి మండపాలకు దగ్గర ఉన్నటువంటి మరి అందరికీ కూడా నిర్వాహకులకు కూడా సహకరించి ఉత్సవాలను మరి జగిత్యాల జిల్లాలో జగిత్యాల పట్టణం ప్రముఖంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మరి వినాయక నిమజ్జన వినాయక కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఆ పేరును జిల్లవేలుగా కొనసాగించే విధంగా జగిత్యాల పట్టణం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే బాధ్యతగా మనం అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు. मीटिंग बुलाई जाती है उसी तरीके से एक तरीक़ेकार है कि जो है लोगों को बुलाया जाए और इस जो भी ईद होती है उसको एक खुशी के साथ अंजाम तक पहुंचाया जाए। जगत्याल एक हिंदू मुस्लिम भाईचारा और गंगा जमुनी तहजीब की एक बहुत अच्छी मिसाल है। यहाँ पर ऐसा कोई खुशगवार वाकया पेश नहीं आया। मैं इस मौके पे आप तमाम हजरात को मेरे गैर मुस्लिम भाइयों को हिंदू भाइयों को ये कहना चाहूँगा कि 9 दिन नवरात्र भगवान के पास जाते हैं आप, भगवान ईश्वर के पास जाते हैं आप, और ये प्रार्थना करते हैं कि जो है हमारे बिजनेस अच्छी तरीके से चले, हमारे बीवी बच्चे अच्छे रहें, और कोई ऐसी भी ख्वाहिशात जो होते हैं भगवान की पूजा करते हैं और दुआ करते हैं। मैं आपसे ये कहना चाहूँगा कि 9 दिन आप ये दुआ करें कि जगत्याल हमारा सलामत रहे, हम आपस में हिंदू मुस्लिम भाई भाई मिलकर रहें, जगत्याल इसी तरीके से एक इतिहास की मिसाल बनकर पूरे हिंदुस्तान के अंदर उभर कर आए। और इसी के साथ मैं ये उम्मीद करता हूँ कि यहाँ पर तो जो है कोई ऐसा खुशगवार ना खुशगवार वाकया को पेश नहीं आया, और मैडम साहब आने के बाद से भी सिंधु शर्मा साहब यहाँ पे लाइन ऑर्डर अच्छी तरीके से मेंटेन हो रहा है। ऐसा कोई ना खुशगवार वाकया अगर पेश आया तो हम पुलिसिंग के डिपार्टमेंट के लाइन ऑर्डर पर पूरा यकीन करते हैं उनके खिलाफ कार्रवाई की जाएगी। మొదటి తో మొదలు దియా గయా ప్రతి కార్యక్రమం జరుగుతుందో మనందరం కూడా ఐకమత్యంగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే మనం జరుపుకుంటాం. ఇప్పుడు మనకు ఇక్కడ యాప్ యూపీసీలు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని చిన్న పిల్లలు పెట్టుకుంటారు గణపతి, కొద్దిగా ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు. మీరు ఏమైనా అవకాశం ఇచ్చినట్టయితే ఒక ఫామ్ ఇచ్చినట్టయితే దాన్ని విషయం పరిషత్ వాళ్ళకి చెప్పుకోండి, మేము గణపతి గారు ఒప్పించి వాళ్ళ వైడెట్ ఏంది ఏంటంటే మీ పద్ధతి ప్రకారం ఏ విధంగా ఉంటుందని చెప్పినట్టే తెలుగులో దాన్ని చేసుకుంటారు. రెండో విషయం ఏంటంటే ఒకటి చిన్న రిక్వెస్ట్ దయచేసి అందరూ కూడా దీన్ని తప్పు అర్థం అనుకోవడం చెప్తాను. ప్రతి సందర్భంలో కూడా ఏ కార్యక్రమం జరిగినా తాగుడమైన మాటను దయచేసి రిలేట్ చేసి చేయండి. దయచేసి అదు ఎవరైనా మాట్లాడుతుంది
ఎందుకంటే అదంటే బాధాకరమైన విషయం అది, అది అందరూ పీస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది అయితే కొంతమందికి అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు. దీనికి ఇక్కడ తెలుగులు చెప్పినట్టు ఇస్తాం ముందు ఒకసారి మాకు తెలుగులు ఇచ్చినట్టు సందర్భం ఉంది. తెలుగులు ఇచ్చినట్టయితేనే సీఎం దానిలాగానే విషయాన్ని పరిచయం వాళ్ళకి ఇచ్చేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది అప్లై చేసుకునే విధంగా ప్రయత్నిస్తాం. ఒకటి ఇప్పుడు మాకు బీజేపీ ఎంపీగా వచ్చి మీటింగ్ ఉంది, బహిరీతి మేడం తీసుకుని అయితే ఆ న్యాయం సర్వంతా హిందూ భాగం కొన్ని హిందూ భాగం చూడాలి. జిస్ తరికే రంజాన్ బక్రీద్ సాధి ఉసీ తరసే గణపతి ఈద్ హర్ ఈద్ సాధ్యతే బాబర్ ఆకే పూరి హిందూస్థాన్ చాలా రంజాన్ ఉందే చాలా బక్రీద్ ఉందే చాలా దసరా ఉందే చాలా గణేష్ ఉందే చాలా దీపావళి ఉందే హమ్లాస్కు హమ్లాస్పందే హమ్లా అలగ అలగ నీ మిలికే ఆ జితే ఫూల్ లేతే పూజా కతే దేవే దేవత చడాతే ఫూల్ పూల ముసల్మాన బేచతే ముసల్మాన్ కాసే లాగే ముసల్మాన్ బోలి సో ఏ డాక్టర్లతో మిసాల్ ఖయామే మేడం బహుత్ అచ్చి మిలికేతే నమాజ్ పడితే నికలతే హిందూ సమే ఆ గలే మిలితే ఘర పోతే శ్రీఫర్మా పీతే బహుత్ జన బాత్ కతే ఖుషే రంజాన్ మై రిక్వెస్ట్ కరో పోలీస్ డిపార్ట్మెంట్ ఆ పూరే పూరే బాత్ మంచే నవజాన్ సులభం లగాతే మేడం సులభం ఈదే అచ్చా అమ్మా కోయి సులుగా నిలగాతే ఎక్సే నశాకే ఆదమి నూర్ మలిక పురాణి పేట జగా మెయిన్ మెయిన్ జగా ఇసే గడబడా హే మే సమస్తే బాగా పీస్ఫుల్ మరి అచ్చా ఆమె సాధ దూరే భయ జా పానీ పిలాతే ఇలా చౌరస్తే వెల్కమ్ పానీ పిలాయి బాబర్ ఆ శామిల్ సాధ మేడం సర్పంచ్ గుజారీ రోడా బురే గడే ఓకే బురే రోడే పూరే అచ్చే మేడం గణపతి లేతే శాంతి సమావేశము అనే దానికంటే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ గానే నేను ఏ పీస్ మీటింగ్ అయినా చూస్తాను. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎందుకంటే నేను ఇక్కడ పోయిన సంవత్సరం కూడా వినాయక చవితికి వినాయక నిమజ్జనం అన్నిటికీ ఉన్నాను, ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ అన్నది కాలేదు. అది కమ్యూనల్ ఇష్యూ ఒక అయ్యి ఉండొచ్చు, ఆర్ జనరల్ ఏదన్నా న్యూసెన్స్ అయ్యి ఉండొచ్చు, ఎటువంటిది కూడా కాలేదు. కానీ మనం యాజ్ అ ప్రికాషన్ మనం పెట్టుకుంటాము మీటింగ్స్ అండ్ కోఆర్డినేషన్ ఇష్యూస్. మన మీటింగ్ పెట్టినప్పుడు చాలామంది కొన్ని ఇష్యూస్ రేజ్ చేశారు, పర్మిషన్స్ అవి ఎలా తీసుకోవాలి అలాంటి వాటి గురించి, అవన్నీ సార్ట్ అవుట్ అవుతాయనే మనం ఒక 2-3 సార్లు కలుసుకుంటే కోఆర్డినేషన్ బెటర్ ఉంటుందని వి మీట్ ఇలాగా. సో ఐ థ్యాంక్ ఆల్ ఆర్గనైజర్స్ అండ్ పర్టికులర్లీ ఆ రోజు చాలామంది హిందూ లీడర్స్ అటెండ్ అయ్యారు ఈ ఆన్లైన్ ఇంటిమేషన్ దాని గురించి. ముందు కొన్ని అప్రిహెన్షన్స్ ఉన్నా చాలా బాగా యాక్సెప్ట్ చేసి అందరూ ఫార్మ్స్ అవి వినిపిస్తున్నారు. నేను ఇవాళ మార్నింగ్ చూస్తే చిన్న చిన్న మండలాలు బుగ్గారం వెల్గటూరు లాంటి కేసెస్లో కూడా 60-70 రిజిస్ట్రేషన్లు అయినాయి. సో దట్ మీన్స్ దాని పర్పస్ అందరికీ అర్థమైంది, ఎవరింట్లో నుంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆ కన్వీనియన్స్ ఉంది, మనకి పెట్రోలింగ్ అది బెటర్ అవుతుంది అని ఎప్పుడైతే అందరూ యాక్సెప్ట్ చేస్తారో వస్తుంది. ఎందుకంటే మేము ఫోర్స్ చేసి ఇది చేయండి అది చేయండి అంటే కరెక్ట్ కాదు. అది ఏ పండగకి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ పండగకైనా కరెక్ట్ కాదు, ఆర్ ఇంకేదన్నా నేషనల్ సెలబ్రేషన్స్కైనా కరెక్ట్ కాదు. ఈ కోఆపరేషన్ ఉంది కాబట్టే అన్నీ కూడా చాలా సజావుగా శాంతియుతంగా జరుగుతున్నాయి. సో ఈ నవరాత్రులు కూడా అలాగే ఉంటాయని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. రెండవ విషయం, కొంతమంది బైండ్ ఓవర్స్ దాని గురించి అప్రిహెన్షన్స్ అవి రేజ్ చేశారని టౌన్ ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు. ఇందులో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, మన జిల్లాలో 10 లక్షల మంది ఉన్నారు,
బైండ్ ఓవర్ చేస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం 200 మంది ఉంటారేమో, జిల్లా అంతా కలిపి. మేము వీళ్ళని కూడా ఏ క్రైటీరియా మీద చేస్తున్నాము అని మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఉంది, తప్పు ఉంది అంటే మీరు రండి మా దగ్గరికి. ఎందుకంటే ఏ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, జగిత్యాల పోలీస్ డిస్కషన్కి ఓపెన్ కాదు అనే ఇంప్రెషన్ ఎవరికి వద్దు. ఇప్పుడు ఒక 200 మంది జిల్లా మొత్తం మీద మాక్సిమం అయ్యి ఉండొచ్చు. ఎవరు వీళ్ళు చేస్తున్న వాళ్ళు? పోయిన సంవత్సరమో అంతకు ముందు సంవత్సరమో ఇదే నవరాత్రుల టైంలో కేసుల్లో ఉన్నవాళ్ళు, ఆర్ ఇంకేదన్నా గొడవలు చేసిన వాళ్ళు, ఆర్ డీజేలు వద్దు అని చెప్తున్నా పెట్టిన వాళ్ళు. మీరు స్పెసిఫిక్గా వీళ్ళు ఎందుకు ఉన్నారు అని అడిగితే మా ఇన్స్పెక్టర్ కనుక మీకు రీజన్ చెప్పలేకపోతే మేము వాళ్ళని చేయము. కానీ మీరు బట్ చేస్తున్న వాళ్ళ గురించి ప్లీజ్ కోఆపరేట్. ఎందుకంటే జగిత్యాలలో ఏం ఇష్యూ కాలేదు, కానీ నేను వేరే ప్రాంతాల్లో చూసాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పోయినసారి మెట్పల్లిలో పోలీస్ వెహికల్ మీద తాగున్న వాళ్ళు రాళ్ళు వేయడం జరిగింది. ఒక ఎస్ఐకి దెబ్బలు తాకినాయి, ఆయన చెవికి ఏదో వెంటనే హాస్పిటల్ కదా తీసుకెళ్ళవచ్చు. అదేమి కమ్యూనల్ ఇష్యూ కాదు, మనం పీస్ కమిటీలో డిస్కస్ చేయాల్సింది కాదు. కానీ ఆ టైంలో మనం రాత్రి 2 గంటలకి 3 గంటలకి కంట్రోల్ చేయాలంటే ముందు నుంచే ప్రివెంటివ్ యాక్షన్ అన్నది అవసరం. సో మేము ఎవరినన్నా వన్ సైడెడ్గా ఒక పార్టీ వాళ్ళని తీసుకున్నాము, ఒకళ్ళని టార్గెట్ చేసి తీసుకున్నాము అంటే మేము ఖచ్చితంగా మీ మాట విని వీళ్ళని చేయకూడదు అని ఒప్పుకుంటాము. న్యూట్రల్గా చేస్తున్నప్పుడు ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కోఆపరేట్. ఒక కులమని ఒక మతం అని చేయట్లేదు. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కేసెస్ అయినా ఉండి ఉండాలి, ఇంకేదైనా ఇబ్బందులు అయినా అయి ఉండాలి, ఆరు ఇక్కడ డీజేలన్నీ అయినా అయి ఉండాలి. స్పెసిఫిక్గా ఎవరితో ఉంటే ఇబ్బంది ఉంది అంటే నాకు అందరి పేర్లో ఐడియా లేవు కాబట్టి మీరు జగిత్యాలైనా కోరుట్లైనా మెట్పల్లైనా ప్లీజ్ డిస్కస్ విత్ లోకల్ ఎస్ఎస్ఓ ఆర్ ఇన్స్పెక్టర్. అండ్ అయితే ఏం లేదు, బై మిస్టేక్ ఇట్లా ఐడెంటిఫై చేస్తున్నారు అంటే మేము నోటీస్ మీ మాట విని అది ఖచ్చితంగా రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తాము. అండ్ అంబులెన్స్ థర్టీ దాని గురించి కూడా సజెషన్స్ అని చెప్పారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్. అండ్ తర్వాత ఈ వాలంటీర్స్ గురించి వి హావ్ బీన్ థింకింగ్ ఎలాగా మనం మనకి ఫోర్స్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, చాలామంది మరి రోడ్ మీద ఉంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎస్పిసి ప్రోగ్రామ్ అని జిల్లా అంతా చేస్తున్నాం మనము, స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అని. సో ఈ ప్రోగ్రాంలో మనం ఒక గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఒక 700 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బేసిక్ సివిక్ సెన్స్, ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ప్రోగ్రామ్ ఇది, స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అని దేశమంతా చేస్తున్నారు. వాళ్ళకి అంటే అదేదో ఎన్సీసీ లాగా సర్టిఫికేట్ అది ఇవ్వడానికి కాదు, మనం వాళ్ళకి బేసిక్ సివిక్ సెన్స్ చెప్తాం. మనం క్యూలో ఎందుకు నిల్చోవాలి, మనం దాటితే 10 మంది దాటితే ఏం ఇబ్బంది వస్తుంది, మనకి డిసిప్లిన్ అన్నది ఎందుకు అవసరము, మన బేసిక్ వాల్యూస్ ఏమిటి, మన దగ్గర ఉన్న మూఢ నమ్మకాలు ఏమిటి, జరుగుతున్న నేరాలు ఏమిటి, ఇలాంటి వాటికి అవగాహన కల్పిస్తాము. ఒక సంవత్సరం అంతా వాళ్ళతోటి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడితే స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ చెప్తుంటే చాలా మార్పు వచ్చింది వాళ్ళు, అంటే వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళకి మంచి ఓరియంటేషన్ వచ్చింది, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి. ఇవాళ నేను పొద్దుట ఐ వాజ్ డిస్కసింగ్ విత్ ప్రకాష్. ఎవరైనా మీ దగ్గర ఇంట్రెస్టెడ్ యూత్ ఉంటే, ఎనీ కమ్యూనిటీ, అది ఈ పండుగ గురించి అని కాదు, ఇంట్రెస్టెడ్ యూత్ ఉంటే మా దగ్గర తీసుకుని రండి, వాళ్ళకి ఓరియంటేషన్. ఇప్పుడు చాలామంది ఏం చేయాలి అనే డైరెక్షన్ లేకుండా ఉంటారు, అంటే ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, వాళ్ళకి గైడెన్స్ ఉండదు, కౌన్సిలింగ్ ఉండదు, ఫ్యామిలీ ఇబ్బందులు కావచ్చు, మంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళగలిగి ఉండరు, కోచింగ్ సెంటర్కి అట్లా వెళ్ళే కెపాసిటీ కూడా ఉండదు. సో సిన్స్ అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పండుగ టైంలో అయినా ఐడెంటిఫై చేయండి 10 మందిని 20 మంది. వాళ్ళతో మనం రిలీజియస్ పనులు ఏమి చేయించొద్దు. మా వాళ్ళు ఈ 15 డేస్ చాలా ఎక్స్టెన్సివ్లీ పెట్రోలింగ్ అది తిరుగుతూ ఉంటుంది, ఒకటి 2 రోజులు తీసుకెళ్తాం. వీ విల్ గివ్ దెమ్ ఎక్స్పోజర్, మన సొసైటీలో మన రెస్పాన్సిబిలిటీ అన్నది ఇలా ఉండాలి. ఆల్రెడీ చాలా రిలీజియన్స్ వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తున్నారు, ఇప్పుడు అందరం కలిసి చేద్దాం. అది మీరే వాలంటీర్, దిస్ ఈజ్ అ ప్యూర్లీ వాలంటరీ థింగ్. మీకు తెలిసిన వాళ్ళు ఏదన్నా వాలంటీర్ చేస్తాము అంటే మీరు మన టౌన్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర తీసుకుంటండి. వాళ్ళకి మేము ఓన్లీ ఈ పెట్రోలింగ్లో వాళ్ళకి ఎక్స్పోజర్, మన వాళ్ళు ఎలా తిరుగుతారు, ఎలా చెక్కింగ్ చేయాలి, అలాంటివన్నీ నేర్పిస్తాము. పోలీస్ శాఖకి కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అండ్ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ పీస్ కమిటీ మీటింగ్. ఆల్రెడీ పండుగ వాతావరణం అనేది కనిపిస్తుంది, మా ఇంటి పూల నుంచి ట్రాక్టర్స్లో వినాయకులను వెళ్తున్నారు, అండ్ మా బాబు మధ్యాహ్నం నుంచి చూస్తున్నారు, ట్రాక్టర్ పోయింది అని చెప్తున్నాడు, బికాస్ పెద్ద పెద్ద వినాయకులు వెళ్తున్నారు. సో ఈ 10 రోజులు కూడా చాలా పీస్ఫుల్గా అందరూ ఫ్యామిలీస్ అన్ని పండుగలు వచ్చి విజిట్ చేసేటట్లు చాలా వెల్కమింగ్ అట్మాస్ఫియర్లో జరుగుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా
వచ్చినట్లు ఫస్ట్ ఒక్కటే అడుగుతాను, మీరు ఎవరైనా డైల్ హండ్రెడ్కి ఫోన్ చేశారా అని. వాళ్ళు చేశాము అంటారు. తొందరగా వచ్చారా రాలేదా అంటాం. ఎవ్వరు కూడా రాలేదని చెప్పలేదు ఇప్పటిదాకా. జిల్లాలో నేను ఎన్ని ప్రాంతాల్లో అడిగినా. సో ఇక్కడ కూడా మీ వాళ్ళకి అదే చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా ఇష్యూ రాకుండా ఉండదు. ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక ఇష్యూ అవ్వచ్చు. అప్పుడు మీ వాళ్ళకి చెప్పండి, ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయండి. వాళ్ళు రాకపోతే తర్వాత యాక్షన్ ఏం చేయాలి అనేది ఎవరైనా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళని ఆశ్రయించవచ్చు. ఫస్ట్ మీరు పోలీసులు అప్రోచ్ కామని ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఇన్ఫార్మ్ అండ్ మోటివేట్ ద కమ్యూనిటీ టు అప్రోచ్ పోలీస్. And thank you.